చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 78 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ ద్వారా 46 దక్షిణ ప్రధాన కాలువకు ధర్మసాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ వర్ధన్నపేట స్టేషన్ గన్పూర్ పరకాల నియోజకవర్గంలోని 8 మండలాల్లోని 33 గ్రామాలకు చెందిన 91,700 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్, స్టేషన్ గన్పూర్ పరకాల వర్ధన్నపేట ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, దేవాదుల ప్రాజెక్టు సిఈ బంగారయ్య, ఎస్జీ సుధాకర్ రెడ్డి, ఈఈ సీతారాం నాయక్, డిప్యూటీ ఈఈలు, జేఈ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అన్నిటిలో మనకు సహకరిస్తున్నాడు. మనం కోఆర్డినేషన్ చేసుకుని రైతులను ఒప్పించి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని ఇమీడియట్లీ పని చేసుకున్నందుకు మన చేతుల పని. ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ తప్పు లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి అంటున్నాడు, కెనాల్ ఈ కాళేశ్వరం కానీ దేవాదలకు కానీ ఎన్ని కోట్లైనా నేను ఇస్తా అంటున్నాడు. నాకు ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు. రైతుల కోసం ఆయన ఎన్ని తీర్లైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మనం అందరం కోఆర్డినేషన్ చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను ప్రజాప్రతినిధులకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.